257 ఏళ్ల తర్వాత అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ చరిత్ర సృష్టించారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ మొత్తం గంట 25 నిమిషాల పాటు అగ్రరాజ్యం అధ్యక్షురాలిగా ఉన్నారు. అధ్యక్షుడు జో బైడెన్కు వైద్య పరీక్షలు నిర్వహించిన సమయంలో బాధ్యతలను తాత్కాలికంగా ఉపాధ్యక్షురాలికి బదిలీ చేశారు. బైడెన్ రెగ్యులర్ హెల్త్ చెకప్కు వెళ్లిన సమయంలో ఆమె ఈ అధికారాలు అందుకున్నారు. శుక్రవారం బైడెన్ తన రుటీన్ కొలోనోస్కోపీ పరీక్షల్లో భాగంగా అనస్థీషియాలో ఉన్న సమయంలో 57 ఏళ్ల హారిస్కు 85 నిమిషాల పాటు అధ్యక్షుడి అధికారాలను అప్పగించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:10 బైడెన్ తన అధికారాలు అప్పగించడం గురించి సెనెట్కు సమాచారం ఇచ్చారు. తరువాత 11:35 తిరిగి తన అధికారాలను స్వీకరించారని వైట్ హౌస్ తెలిపింది. వాషింగ్టన్లోని వాలర్ రీడ్ మిలిటరీ ఆసుపత్రిలో ఆయనకు ఈ వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తన పదవి బాధ్యతలు నిర్వహించగలరని బైడెన్ డాక్టర్లు చెప్పారు. కొలోనోస్కోపీ సమయంలో బైడెన్ పేవుల్లో ఒక ప్రమాదం లేని గడ్డను గుర్తించామని, దాన్ని సులభంగా తొలగించామని డాక్టర్లు చెప్పారు. అధ్యక్షుడి నడక ఇంతకు ముందుతో పోలిస్తే కాస్త కష్టంగా ఉందని, వయసు పైబడడంతో పాటు ఆయన వెన్ను కూడా దానికి కారణమని చెప్పారు. బైడెన్ పరీక్షలకు వెళ్లిన సమయంలో కమలా హారిస్ వైట్ హౌస్ వెస్ట్ వింగ్లోని తన కార్యాలయంలో అన్ని పనులు చక్కబెట్టారని అధికారులు చెప్పారు. బైడెన్ పరీక్షల సమయంలో ఆమె ఓహియోకు వెళ్లారు. కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎంపికైన మొదటి నల్ల దక్షిణాసియా అమెరికా మహిళ. 257 ఏళ్ల అమెరికా సామ్రాజ్య చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించలేదు. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ కింద అధ్యక్షుడి అధికారాల బదిలీ ప్రక్రియ ఉంది. అధ్యక్షుడు బాధ్యతలు నిర్వహించలేని సమయంలో అది జరుగుతుంది. ఇలా అధికారాలను తాత్కాలికంగా బదిలీ చేయడం కొత్తేమీ కాదు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అది ప్రక్రియలో ఒక భాగమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జన్ సాకి అన్నారు. 2002-2007 జార్జ్ డబ్ల్యూ బుష్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియ అవలంబించారు. ఇది చరిత్రలో మరొక అధ్యాయమని, ఇది దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు యువతులకు ఇచ్చిన గౌరవమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జన్ సాకి అన్నారు. అమెరికా 2020 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని భారతీయ మూలాలున్న తొలి సెనేటర్ కమలా హారిస్ ప్రకటించారు. భారత్ ఉత్తర అమెరికా ఖండంలోని జమైకా దేశం నుంచి చదువుకోవడానికి అమెరికా వచ్చి ఇక్కడే స్థిరపడిన వలసదారుల సంతానమే కమలా. కమల తండ్రి డొనాల్డ్ హారిస్ ది జమైకా కాగా, తల్లి శ్యామలా గోపాలంది చెన్నై. శ్యామల 1960 చెన్నై నుంచి అమెరికాకు వలస వచ్చారు. కమల కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్లాండ్లో జన్మించారు. కమలా హోవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు.